குட் மார்னிங் சார். 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 மார்னிங் ஐயா சுப்பாரா. குட் மார்னிங் சார். ఇక్కడ ఇంతమంది విష్ చేస్తుంటే పట్టించుకోడు కానీ వాడికి మాత్రం స్పెషల్గా మార్నింగ్ చెప్తాను. అసలు వాళ్ళు ఉన్నదేంటి, మనలో లేదేంటి? నువ్వు పొద్దున్నే దయచేసి ఇలాంటి డౌట్స్ అడగమ్మా. మొన్న నేను అతను షేక్ హ్యాండ్ ఇచ్చాను, నా ముందే చేయి సబ్బుతో కడుక్కున్నాడు. లైఫ్ బాయ్తో నేనా? నీకెలా తెలుసు? లైఫ్ బాయ్లో బాగుంది కదా, అందుకని అదే వాడతాడు. హలో, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను. వేదవతి, నీ బిఏ చదివాను కాబట్టి వీడి దగ్గర బిఏగా పనిచేస్తున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో మానేసేదాన్ని. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక చెప్పావుగా సచ్చినోడా. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11కి కొత్త అసిస్టెంట్ మేనేజర్ జాయినింగ్ ఉంది సార్. 12:15కి అమూల్ ఇండియా మార్కెటింగ్ ఎండీని కలవాలి సార్. 1:15కి హిమాలయన్ ఫార్మసిటికల్స్ ఎగ్జిక్యూటివ్స్తో లంచ్ ఉంది సార్. 12:15కి బేగంపేటలో ఒకరిని కలిసి 1:15కి బంజారాహిల్స్లో లంచ్కి వెళ్ళాలా? ట్రావెలింగ్కే అరగంట పడుతుంది, ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దేస్తారు. నువ్వు పౌడర్ రాసే టైంలో సగం టైం నా ప్రోగ్రామ్ రాయడం మీద పెడితే ఇలాంటి తప్పులు జరగవు. సారీ సార్. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ, ముందే దాపు. సార్, అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? హారిక సార్. వాట్? ఇంకో అమ్మాయ? ఆ అమ్మాయ సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. డామ్ ఇట్. బాబాయ్. ఏంట్రా, నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తోంది. నేను పిలవలేదు, అరిచాను. ఇదేదో క్యాప్షన్ బాగుందే. కానీ నీ సెలక్షనే బాగాలేదు. మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఏంటన్నా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? మీ ఆయన పద్ధతి బాగాలేదు పిన్ని. మళ్ళీ ఏం చేశారు? ఉన్న ఆడవాళ్ళు సరిపోరని కొత్తగా ఇంకో అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చెయ్యి. మరి నేనేం చేయను? మీరు టిఫిన్ చేయండి. మీరు నోరు మూసుకోండి. ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు. ముద్రా యాడ్ ఏజెన్సీలో 35,000 జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30,000 ఒప్పించి తీసుకొచ్చాను. 30,000? 3,000 ఇస్తే పనిచేయడానికి కత్తులు అని కుర్రాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు. కత్తుల్ని కొడవాళ్ళని పెట్టుకోవడానికి మంది కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు నాన్న, యాడ్ ఏజెన్సీ. అయితే మాత్రం ఆ అమ్మాయికి అంత జీతం అవసరమా? అలాంటి వాళ్ళు కంపెనీని పైకి తీసుకొస్తారే. మేము తీసుకురాలేమా? తీసుకొచ్చావు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆఫీస్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చావు. అవన్నీ నాకు అనవసరం, అర్జెంటుగా అమ్మాయిని తీసే. కుదరదు. మనం చేసే యాడ్లన్నీ లిప్స్టిక్లు, స్నోలు, పౌడర్లకు సంబంధించినవిరా. వాటి గురించి ఆడవాళ్ళకైతేనే బాగా తెలుస్తుంది. ఛా, మరి పట్టుచీరల షాప్లో అమ్మే వాళ్ళందరూ మగాళ్ళు ఎందుకుంటారు? నువ్వు వెధవ లాజిక్లు చెప్పకు. మాట మార్చొద్దు. మీరు అమ్మాయిని తీసేస్తున్నారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 ఇయర్స్ శాలరీ ఇచ్చినట్టే. లూస్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ అని? ఐఎమ్ కళ్యాణ్. హాయ్, నైస్ టు మీట్ యు. హాయ్, నైస్ టు మీట్ యు. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. ఏ, మా మేనేజర్ గురించి ఒక పుస్తకం రాయచ్చు. అంత గొప్పవాడా? భరించలేనంత. చూడటానికి మనుమధుల్లా ఉంటాడు, కానీ మనిషి మాత్రం రాక్షసుడు. పేరు అభిరామ్. చైర్మన్ వాళ్ళ బాబాయ్. ఓ, వీడొక్కడే అబ్బాయి. లేడీ అంటే చాలు, కేడిని చూసినట్టు చూస్తాడు. రియలీ? మీ ఫైల్స్ క్యాబిన్లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కూర్చోండి పియ్య గారు. ఏంటి, నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్రా యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేశావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలో నన్ను అడుగు. సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు. Oh!
అమ్మా కాఫీ. ఆఫీస్ ఎలా ఉంది? విశాలంగా ఉంది. నేను ఎంతుందని అడగలేదు, ఎలా ఉందని అడిగాను. ఇప్పుడే కదట్టే వచ్చింది, ఎందుకు విసిగిస్తావు? ఏంట్రా డల్గున్నావు? దారిలో కారు ఆగిపోయింది డాడీ. అయ్యో, సరిగ్గా రాహు కాలంలో ఆఫీస్లో అడుగు పెట్టాను. శుభం. అబ్బా, మా మేనేజర్ ఉన్నాడే, వీడికంటే వెధవ. మీకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు వాడికి ఆడాలంటే ఎలర్జీ అనుకుంటా. నరకం చూపిస్తున్నాడు. బాగుందా? ఏంటి నరకం? కాఫీ. అమ్మా ఎందుకు కన్నావే విన్ని? నువ్వు నచ్చక. ఒరేయ్, నువ్వు లోపల పోయి చదువుకో, పాప అసలు అలసిపోయి వచ్చింది అది. ఎందుకే నీకు ఈ ఉద్యోగాలు? హాయిగా పెళ్లి చేసుకోక. అదొక్క రోజు ఆఫీస్కి వెళ్తే ఉద్యోగం మానేమంటారు. నేను సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఒక్కళ్ళు నుంచి చదువు మానేమన్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని ఆలోచిస్తున్నాను. మనం కలిసి ఇన్నాళ్ళైంది, కానీ ఒక్కసారి కూడా నువ్వు మీ ఇంటికి తీసుకెళ్లేదు. అమ్మో, ఇంటికా? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మా నాన్న అంటే నాకు భయం. నాకు నువ్వంటే ఇష్టం. నీతో ఎప్పుడూ మాట్లాడాలనిపిస్తుంది, ఇలాగే కలిసి ఉండాలనిపిస్తుంది, కుదరకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మూర్తి, కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. బిల్లు ఎవరు కట్టారు? నేనే కట్టానండి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానా? బస్టాప్ దాకా. బండిలో పెట్రోల్ ఎవరు కొట్టించారు? నేనే సార్. చూసావా, ఆడవాళ్ళతో వెళ్తే ఇదే ప్రాబ్లం. అదే మగాడితో వెళ్ళావనుకో, పెట్రోల్ నువ్వు కొట్టిస్తే కాఫీ వాడు తాగిస్తాడు. సినిమాకి నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాడు కొంటాడు. డిన్నర్ నువ్వు ఇప్పిస్తే ఐస్ క్రీమ్ వాడు తినిపిస్తాడు. అదే లేడీస్ అనుకో, బిల్లు మనకి, థ్రిల్లు వాళ్ళకి. వాళ్ళకి లిఫ్ట్లు మనం ఇవ్వాలి, గిఫ్ట్లు మనం ఇవ్వాలి. వాళ్ళు మాత్రం మనకు ఫైనల్గా హ్యాండ్ ఇస్తారు. చూడు మూర్తి సార్, నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్క ఆడుకుంటానంటావంటాయా? కాకిలా మాడిపోతావు. ఏంటి సుబ్బారావు, ఈ టైంలో వచ్చావు, డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్ళి సార్. పెళ్ళా? పెళ్ళి సార్. ఎందుకు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతుంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా? మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని తెలుసు సార్. నువ్వెన్నైనా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్కి వస్తే చాలు. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమ అంటాడు, నువ్వు పెళ్ళి అంటావు, ఇంకోటి వచ్చి శోభనం అంటాడు. శోభనానికి ఎవరిని పిలవట్లేదు సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. కొంపతిసి బాస్కన్ వస్తున్నాడా? నేనేదో మాట వరుస పిలిచానంతే, బలవంత పెట్టలేదు. అయితే ఖచ్చితంగా రాడు. సత్యం. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, పేరు హైమతి ఉంది, పిల్ల మాత్రం జామవతిలా ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారండి, ఇప్పటి నుంచి డామినేషనా? సర్లే, అయింది, ఏదో అయిపోయింది. రెండు మూడు నెలలో విడాకులు అవి నేను ప్లాన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇంతకీ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పించారా? వస్తున్నాను హైమా. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ఇంటర్మీడియట్ ఆపేసిందండి. డిగ్రీలో ఎవడో ర్యాగింగ్ చేశాడని కొట్టింది. వాడు కొంచెం సీరియస్ అయిందిట, గొడవలు ఎందుకని? ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సుబ్బారావు వెళ్ళు, కాసేపు ఆగితే ఇంకెలా పిలుస్తుందో. ఇందుకేనా పెళ్ళొద్దనేది? అసలు పెళ్ళామంటేనే ప్రాబ్లం సార్. మందా? ఎస్ సార్. నేను జనరల్గా తీసుకోను, ఏదో ఫార్మాలిటీకి అప్పుడప్పుడు. బాగాలేదయ్యా, చాలా లైట్గా ఉంది. స్ట్రాంగ్గా తీసుకురా. నేమనుకోకే సార్. యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్. అవును, ఇందాక ఏం చెప్తున్నా? పెళ్ళామంటేనే ప్రాబ్లం అన్నారు సార్. కరెక్ట్. తాళేలా కడతా సార్? స్ట్రాంగేనా? అవును సార్. బాగుంది, ఇంకోటి తీసుకురా. షూర్. జనరల్గా నేను తాగను. ఇందాకేం చెప్తున్నాను? తాళి ఎలా ఎలా కడతావు? వంగి కడతాం సార్. చూసావా, అంటే బెండింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట.
పెళ్లి కూతురు లార్డ్లా కూర్చుంటే మనం కూలోళ్ళలాగా వంగి ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేయాలి. ఫీమేల్ డామినేషన్. సార్ సార్ కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. రాత్రి ఫుల్గా తాకేసి ఒకటి గొడవ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అయ్యా సుబ్బారావు. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్లో, క్యాంటీన్లో, బస్టాప్లో, ఫోన్లో ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటారు. అవును సార్, భోంచేసేటప్పుడు మాట్లాడుకోవడం కుదరట్లేదని చాలామంది మధ్యాహ్నం భోజనం కూడా మానేశారు సార్. నిజమా? ఎస్ సార్. ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్ సిట్ డౌన్ ప్లీజ్. ఈయన రెవలాన్ కాస్మెటిక్స్ కంపెనీకి ఇండియాలో మార్కెటింగ్ మేనేజర్. పేరు సుందర్. ఊరు బందరా? ఈయన ప్యారిస్లో రెవలాన్ హెడ్ ఆఫీస్లో 10 ఏళ్ళు పనిచేసి ఇండియాకు వచ్చారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో లిప్స్టిక్ లాంచ్ చేద్దామనుకుంటున్నారు. దానికి యాడ్స్ తయారు చేసే బాధ్యత మన కంపెనీకి ఇచ్చారు. రెవలాన్కి యాడ్స్ చేసే అవకాశం మనకు రావడం అంటే పాకడం కూడా రాని పిల్లలకి ఫారిన్ కార్ కొనిచ్చినట్టు అనమాట. అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు సుందరం గారు వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తారు. ఇక్కడ ఉన్న అందరికి నమస్కారం అందామంటే మీరంతా నాకన్నా చిన్నవాళ్ళు. పోనీ గుడ్ మార్నింగ్ చెప్దామంటే టైం కాదు. గుడ్ ఈవినింగ్ నేను మందు కొట్టే ముందు మాత్రమే చెప్తాను. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. స్త్రీకి అందం ఎంతో అవసరం. ముందు 1 కోటికి స్త్రీ అవసరం. అందం అనగానే ఆడవాళ్ల ముఖం గుర్తొస్తుంది. అందులో ముఖ్యంగా కళ్ళు, తర్వాత పెదాలు. నిజం చెప్పాలంటే నేను అసలు నా భార్య పెదాలు చూసే పెళ్లి చేసుకున్నాను. ఆవిడ మాత్రం ఇంటి చూడకుండా చేసుకుని ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ యాడ్ చూశాక ఆడవాళ్ళకి 5వ తనం ఎంత అవసరమో రెవ్లాన్ లిప్స్టిక్ కూడా అంతే అవసరం అనిపించాలి. మీరు నా నమ్మకాన్ని నిలబడతారని నమ్ముతున్నాను. నెక్స్ట్ టైం మీరు తయారు చేసిన కాన్సెప్ట్ చూడడానికి వస్తాను. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ హారిక, ఆయన చెప్పింది విన్నావుగా, ఈ యాడ్ చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఐల్ డూ మై బెస్ట్ సార్. అది ఖచ్చితంగా వర్స్ట్గా ఉంటుంది. ఏంట్రా చూపు, కోపమా? కాదు, పగ. వీటికేం తక్కువ లేదు. కౌంటర్లు మాకు, కాన్సెప్ట్లు ఆవిడకినా? రే, లిప్స్టిక్ ఆడాళ్ళు వేసుకునేది, దాని గురించి వాళ్ళకి తెలుస్తుందా నీకు తెలుస్తుందా? అసలు లైఫ్లో లిప్స్టిక్ని ఎప్పుడైనా దగ్గర నుంచి అయినా చూసావరా నువ్వు? అబ్బా, పెట్రోల్ వాసన. ఎలా వేసుకుంటారు దీన్ని? లిప్స్టిక్. అసలు దీన్ని పెదాలకి ఎందుకు వేసుకోవాలి? కళ్ళకేసుకుంటే? రెవలాన్ లిప్స్టిక్ పెదాలకే కాదు, మీ కళ్ళకు కూడా రంగునిస్తుంది. దీంతో మీ ప్రపంచం అంతా ఎర్రగా మారుతుంది. వాట్ ఎన్ ఐడియా! అభి, నువ్వు సామాన్యుడు కాదురా. సార్, టిఫిన్ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దురా. లిప్స్టిక్ చూసి దడుచుకున్నట్టున్నాడు. అబ్బా, మంట. ఛీ, ఇది వేసుకుంటే కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కానీ ముందు చూపొద్దు. చిచి, కానీ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక గొప్ప విషయం తెలిసింది. లిప్స్టిక్ అనేది కళ్ళకి కాళ్ళకి వేసుకోకూడదు, పెదాలకు మాత్రమే వేసుకోవాలి. గుడ్ ఎక్స్పెరిమెంట్. tehalka.com. tehalkana. ఈ పేరు వినని మనిషే ఉండడు. నేనున్నాగా సీక్రెట్ మైకులతో పత్రికా రంగంలో సంచలనం రేపిన tehalka.com కి ఎలక్ట్రానిక్ పరికరాలు అందించింది మన తెలుగువారే అవడం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు ఈ సీక్రెట్ మైకుల సృష్టికర్త ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. సార్, అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికి ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటే మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను. ఈ మౌనం సిగ్గువల్లో దగ్గువల్లో వచ్చింది కదమ్మా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, అది సహజం. అసలు నేను మొదట్లో పెళ్ళిళ్ళకి దినాలకి
మైక్ సెట్ అరేంజ్ చేసేవాడిని. ఓసారి నా ఇద్దరు పెళ్ళాలు నేను వాళ్ళని ప్రేమాభిషేకం సినిమాకి తీసుకెళ్ళలేదని, నేను పడుకున్నాక నన్ను ఎలా చంపితే కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. పగరంతా ఎంతో అందంగా ఉండే నా పెళ్ళాలు పడుకున్నాక ఇంత భయంకరంగా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, ఎక్కడో బేగంపేటలో మైకి పెడితే ఇక్కడ అమీర్పేటలో వినిపిస్తుంది, అలాంటిది ఇంట్లో మా ఆవిళ్లకు మైకి పెడితే ఆఫీసులో నేను వినలేనా అనిపించింది. అప్పుడే కనిపెట్టాను ఈ సీక్రెట్ మైక్. దిస్ ఈజ్ ది సీక్రెట్ మైక్. దీన్ని బెడ్రూమ్లో, బాత్రూంలో, ఆఫీసులో ఎక్కడైనా పెట్టచ్చు. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్వాడ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. బాలసుబ్రహ్మణ్యం. అభిరామ్, ఈ కోడ్లవి ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే ఒక్కసారి బైక్ చూడండి. ఎందుకు? విమానంలో నుంచి ఎవరైనా వినొచ్చు. మీరు మైక్ తెచ్చారా? మీరు క్యాష్ తెచ్చారా? యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, అది సహజం. ఇన్ఫాక్ట్ ఇదంతా రాత్రి నేను టీవీలో విన్నాను. సారీ, ఎవరైనా మొదటి నుంచి చెప్పడం అలవాటైపోయింది. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటెన్నా. ఈ సెట్ స్పెషల్గా జపాన్ నుంచి వచ్చింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్. మరి నిన్న రాత్రి ఇది మీరే కనిపెట్టినట్టు చెప్పారు. అది కూడా ఉంది. మరి అదే చూపించచ్చుగా. అది సరిగ్గా పనిచేయట్లేదు, చూస్తారా? వద్దు, మీరే ఉంచుకోండి. అయితే ఇది కొనుక్కోండి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ళ టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ టేబుల్ కింద యాంటెన్నా పెట్టండి, చెవిలో రిసీవర్ పెట్టుకోండి. నా ఆఫీస్లో 20 టేబుల్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, 20 మైకులు తీసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోతుంది. ఎలా? సింపుల్, ఒకరి టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ ఆఫీసులో మిగతా వాళ్ళందరినీ అక్కడికే వచ్చి మాట్లాడుకోమనండి. జోకు. మైక్ ఇది నేను టెస్ట్ చేయొచ్చా? మేడ్ ఇన్ జపాన్ సార్. నా డౌట్ దీని మీద కాదు, మీ మీద. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, రండి రండి. హలో ప్రేమ్, నేను స్వీటీని, కోటి నుంచి మాట్లాడుతున్నాను. డాడీ మమ్మీ ఈవినింగ్ ఊరెళ్తున్నారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. నీకోసం మనసు తలుపులు తెరిచి చూస్తూ ఉంటాను. అదే చేత్తో ఇంటి తలుపులు కూడా తెరిచి ఉంచు. యు నాటీ ప్రేమ్. నీతో ఇంకా చాలాసేపు మాట్లాడాలనుంది, కానీ ఇందాక నుంచి ఎవడో వేస్ట్ ఫెలో గుడ్లు గుడ్లా నన్నే చూస్తున్నాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. It's working. I know. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. ఏంటిది? లిప్స్టిక్ యాడ్. బొమ్మ బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి రకరకాల మూడ్స్ చూపిస్తాం, వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. ఆడపిల్ల పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉందని అర్థం. రెవ్లాన్, యాడ్ కలర్ టు యువర్ లైఫ్. హౌస్ ఇట్? వెరీ నైస్ మ్యామ్. వెల్ డన్ మ్యామ్. థాంక్ యూ. డోంట్ లెట్ మీ. ఓ మై గాడ్, సారీ. ఎందుకు పనిచేసావు? వాట్స్ దిస్ లలిత? ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. కొంచెం చూసుకోవాలి కదా, చూడు ప్రేమేందో. ఐఎమ్ సారీ మ్యామ్. యాడ్ కలర్ టు యువర్ లైఫ్. హలో హరికా, కమ్ టు మై ఆఫీస్.
వస్తున్నాను సార్. సార్ ఆ లిప్స్టిక్ యాడ్ మీద కాన్సెప్ట్ రెడీ అయిందా? అయింది సార్. ఏది? అది కంప్లీట్ చేశానండి. అయితే తీసుకురండి ఇప్పుడే. దాని మీద ఇంక్ బాటిల్ పడిందా? ఇంక్ పడింది, ఇడ్లీ తింటుంటే చట్నీ పడింది అని చిన్నపిల్లల కబుర్లు చెప్పదు నాకు. నిజంగానే ఇంక్ ఒలికింది సార్. 10 కోట్ల రూపాయల పబ్లిసిటీ ప్రాజెక్ట్ మీద ఇంక్ బాటిల్ కాఫీ కప్పులు పెట్టుకుని పనిచేస్తున్నారా? పనిచేయడం రాకపోతే పర్లేదు, కానీ పని మీద గౌరవం లేకపోతే నాకు ఇరిటేషన్. 1వ తారీఖల్లా శాలరీ తీసుకుంటున్నాం, కనీసం 31వ తారీఖైనా పనిచేయచ్చుగా. నేను నిజంగానే రెడీ చేశాను సార్. కథలేమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. నౌ యూ కెన్ గో. యాడ్ కలర్ టు యువర్ లైఫ్. మనసునే మీటకే నేస్తమా, నాదారిలో చేరకే చైత్రమా.